బన్నీ, బ్రేక్ఫాస్ట్ చల్లారిపోతుంది, త్వరగా రా నాన్న. బన్నీ? మామ్, పైన షవర్లో ఎవరన్నా? దియాక మమ్మీ. దియాక? దియాక ఎవరన్నా? నిన్ను చూసావు కదా రాత్రి. బన్నీ లేగు, మనం అందరం సినిమాకి వెళ్దాం. లేనన్నా పద. నడ్డు మంగ, పాపని త్వరగా రెడీ ఎవరు? నేనేరా. ఏయ్, హాయ్ బేబీ. ఏంటిది చిన్నపిల్లాడ్లా బుద్ధందానికి అసలు? ఏమైందిరా? ఏమైందేంటి? ఎంత భయపడ్డానో తెలుసా? నీకేం తెలుసు? నీ కీజ్ ఏవి? 10 కూడా అవ్వలేదు. భయం ఏంటి కొత్తగా? నా కీస్ కార్ లోనే ఉండిపోయాయి. పెళ్లి కొట్టుండొచ్చుగా. సర్ప్రైజ్ చేద్దామని. మరి ఏమైంది? పూజ, ఏమైంది? ఏమైందంటే వని బోర్డింగ్ స్కూల్కి ఎందుకు వెళ్ళదు? బా, అందుకే అలా అరవాలా? 2 రోజుల్లో వెళ్తానన్నాడండి. ఇప్పటికే క్లాసులన్నీ మిస్ అవుతున్నాయి కదా. నేను రాత్రి నువ్వే కదా వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయని వరి అయింది. అబ్బో, అయ్యగారికి ఎంత పట్టింపు. ఏం నువ్వు మళ్ళీ? బా, ప్లీజ్ వెళ్ళి రెడీ అవ్వండి, ఆకలేస్తుంది. ఎంతో హ్యాపీగా ఇంటికి వస్తే. ఛే, హ్యాపీగా. ఏమండి? చెప్పు. బన్నీని ఎవరి దగ్గరికైనా తీసుకెళ్దాం అండి. వాట్? ఎవరి దగ్గరికి అంటే? బోర్డింగ్ స్కూల్లో అంత జరిగాక కూడా మనం ఏం పట్టించుకోకపోతే. ఏం నువ్వు అంటే వాళ్ళు చెప్పినట్టు వీడికి పిచ్చి పట్టిందంటావా?
అయినా నువ్వు నిన్న పని పూర్తిగా మారిపోయాడో అది ఇదని గొప్పలు చెప్పావు, మళ్ళీ ఇదేంటి? కానీ మనం బోర్డింగ్ స్కూల్లో జరిగిన విషయం ఇగ్నోర్ చేయలేం కదండి. కమాన్ పూజ, ఆ రోజు రాత్రి నువ్వు చూసావు కదా ఇక్కడే ముఖం అంతా పిండి పూసుకొని. ఇలానే బోర్డింగ్ స్కూల్లో కూడా ఏదో పిచ్చి వేషాలు వేసుంటాడు. ఈ 4 రోజులు వాడుతూ ఉన్నావు, నీకేమైనా జరిగిందా? జరిగిందండి. వాట్? ఆ రోజే కాదు, నిన్న రాత్రి కూడా. ఏమైంది, ఏం చేశాడు వాడు? వాడు సంగతి చెప్తా, ఎక్కడ వాడు? ఏ బనే, అయ్యో బనే. యాండి ప్లీజ్, వాడు ఇప్పుడే పడుకున్నాడు, లేపకండి. వి విల్ టాక్ టుమారో. నో, నీకోసం వచ్చా. టుమారో మార్నింగ్ ఐ హావ్ టు బి ఇన్ ముంబై. వాడి సంగతి ఇప్పుడే తెలుస్తా. బనే బనే. రాకేష్ ప్లీజ్ క్యాన్సిల్ యువర్ ట్రిప్. వాడి గురించి మనం సీరియస్గా మాట్లాడుకోవాలి. ముందు వాడు ఏం వేద పని చేశాడో చెప్పు. 1 నైట్ అని హ్యాపీగా ఉందామని వస్తే మొత్తం 3 అంతా. మీరు ఇలా అనుకుంటే నేనేం మాట్లాడలేనండి. సరే ఏమైందో చెప్పు. వాడికేదో గాలి సోకిందండి. షట్, గాలి సోకింది వాడి కాదు నీకు. చదువుకున్నావుగా కొంచెం, వాడు పడుకో. అది కాదండి, నిన్న రాత్రి కూడా వాడు. నిన్న రాత్రి సడన్ గా దెయ్యాల భూతంలో మారిపోయాడా? వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి గాలి గీలి అని పడుకో. రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తానుగా, వచ్చాక వాడి సంగతి చూస్తా. హలో, ఎవరు అత్తమ్మా? ఏరా, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదత్తమ్మా. ఏమ్మా? నువ్వేం వర్రీ అవ్వకు, నేను వస్తున్నాను. అమ్మగారు, దియా అంటే ఎవరో గుర్తుందా అమ్మగారు? ఎవరే? ఆ చివరుండే విల్లాలో ఢిల్లీ వాళ్ళు ఉండేవాళ్ళు కదా. మరిచారా? ఒకరోజు రాత్రి నన్ను తీక్షణంగా చూసి. మిమ్మల్ని చూసిందా? అవునే. మన పనికేమైనా కావచ్చు అమ్మగారు, అటువైపు వెళ్ళటానికి అంతా భయపడతా ఉంటే రోజు రాత్రిపూట ఆ దియా ఇంటి వైపు వెళ్ళడం నేను చాలాసార్లు చూశానమ్మగారు. మన బన్నీకి దయ్యం పట్టిందేమోనండి. ఓసారి ఆ స్వామీజీకే చూపిస్తే. ఏ స్వామీజీనే? ఎక్కడుంటారు?